हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। रेसिपी पुलपुलगा कारम कारम गा मसाला वडल पुलुसु। दीनि एक्कुवगा तमिलनाडु चित्तूर साइड प्रांतालो चेसुकुंटू उंटारंडी। चाला सिंपल अंड टेस्टीगा ई रेसिपीनी एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूद्दाम। ముందుగా మసాలా వడలను ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। నేను ఆల్్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి। కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। కర్రీకి మనకు ఎంత సరిపోతుందో అంత ప్రిపేర్ చేసి పెట్టుకోండి। ఇప్పుడు కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ని హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి। करी की मनम एलागैते फ्राई चेसुकुंटामो अलाने फ्राई चेसुकोंडी। आनियन्स वेगिन तर्वाता ओक मीडियम साइज टोमेटो तरुगु वेसी मग्गनिव्वाली। इप्पुडु इंदुलो कोंचेम करिवेपाकु टेस्ट कु तगिनंत साल्ट वेसी फ्राई चेसुकोवाली। साल्ट मुंदे वेसुकोवडं वल्ल आनियन्स इंका टोमेटो चाला त्वरगा फ्राई अयिपोतुंदी। इवन्नी फ्राई अयिपोयिंदि कदा, इप्पुडु इंदुलो 1/2 टी स्पून पसुपु, 1/2 टी स्पून कारं, 1/4 टी स्पून धनियाल पोडि वेसी अर निमिषं पाटु फ्राई चेसुकोवाली। ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసుని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి। దీని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం। ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ ని పోసి కలుపుకోవాలి। పులుసులోని పచ్చి వాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి। ఇంట్లో ఎటువంటి వెజిటబుల్స్ లేకపోయినా లేక కర్రీ డిఫరెంట్ గా తినాలి అనిపిచినప్పుడు ఇలాంటివి ట్రై చేయండి, చాలా బాగుంటుంది। పులుసు బాయిల్ అయిపోయిందండి। ఇప్పుడు కొంచెం కొత్తిమీరను వేసి మిక్స్ చేసుకుందాం। ఇప్పుడు చివరిగా ప్రిపేర్ చేసిన మసాలా వడలను ఇందులో వేసి ఒక్కసారి కలుపుకోవాలి। భోజనం చేసే 5 మినిట్స్ ముందు వడలను వేసి కలుపుకోండి, సరిపోతుంది। ముందే వేసుకుంటే కూడా వడలు కర్రీని మొత్తం పీల్ చేసి సాఫ్ట్ గా అయిపోతుంది। చూసారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీగా వడల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో, మీరు ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది। మరి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని ప్రెస్ చేశారంటే వెంటనే మా నోటిఫికేషన్స్ మీకు వస్తుంది। Thank you.